गम गम गणेशाय नमः ओम श्री माते नमः अंदर की नमस्कार मंडी वेलकम बैक टू बाय चॉइस आज चैनल वीडियो मित्र शेयर चेसुकुंटुंदी लक्ष्मी पूजा आ लक्ष्मी पूजनी कोंचेम विशेषंगा चेसुकुन्नानंडी ई मासंलो ई रकंगा चेसुकुंटे मनकि मंची शुभ फलितालनेवि कलुगुतायनि पेद्दलु चेप्तू उंटारु ఇది పూర్వం నుంచి వచ్చిన పూజలేనండి ఇంకొంచెం దీనికి అనేది కొంచెం పవర్ ఎక్కువ అని అంటూ ఉంటారు పెద్దలు సో అది ఏ రకంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి మనం చేసేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ లక్ష్మీ పూజ ఎన్ని వారాలు చేయాలి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కూడా నేను చాలా రోజులుగా వీడియో పెట్టాను ఏంటి చంద్రిక గారు వీడియో పెట్టట్లేదని చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారండి నెంబర్స్ తెలిసిన వాళ్ళు కూడా వాట్సాప్లో కూడా మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అందరూ అడుగుతున్నారండి బట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక 10-15 డేస్ అట్ ద సేమ్ టైం మ్యారేజ్ కూడా ఉంది అవన్నీ అటెండ్ చేసుకొని వచ్చాను సో ఒక 20 డేస్ కూడా అయ్యింది సో 2 వీక్స్ అయిపోయింది మోర్ దెన్ 2 వీక్స్లో వీడియో ఏం పెట్టలేదండి నేను సారీ బట్ రెగ్యులర్గా పెట్టడానికి ప్రయత్నిస్తాను అట్లీస్ట్ రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లోనే వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తున్నానండి మన నేను ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా కొంచెం మనం ఈవెన్ ఈ పూజ కాదండి శుక్రవారం నాడు ప్రత్యేకంగా మీరు స్పెషల్గా ఇంకేమైనా పూజలు చేసుకుంటే మట్టుగా మన ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ద్వారబంధం ఇప్పుడు మన ఎంట్రన్స్ ద్వారబంధం ఇప్పుడు కలకలలాడుతూ ముగ్గులతోటి ఫ్లవర్స్ తోటి చాలా నీట్గా ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది అతి తొందరగా అంటే ఎక్కువగా లక్ష్మీదేవి ఆకర్షింపబడ్డానికంటే ఇంటికి రావడానికి ఇంట్లో అని అంటూ ఉంటారు కదండి చాలా కలగా ఉండాలి ఇల్లు చూస్తే చాలా కలగా అనిపించాలి అంటూ ఉంటారు సో మనం ఇలాంటి అందులో ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసుకుంటే మట్టుగా ఎప్పుడైనా మన ఇల్లు మన ఎంట్రన్స్ ఇంత కలగా ఉంటే మట్టుగా చాలా చాలా మంచిది ఉన్న వాటితోనేనండి మనం గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి చిన్న ముగ్గు అనేది వేసుకొని అటుపక్క ఇటుపక్క చిన్న ఏదైనా మీ దగ్గర ఈ నేను పెట్టిన ఒరేలిస్ లాంటివే కాకుండా మీ దగ్గర గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్లో కానీ ఏదైనా వాటర్ వేసి ఫ్లవర్స్తో నీట్గా పెట్టుకున్న ఇంకా మీకు ఇష్టమైన దేవుడు ఎంట్రన్స్లో మనం ఎక్కువగా పెట్టుకోవచ్చు ఏంటంటే వినాయకుని పెట్టుకోవచ్చు బాబాగారిని పెట్టుకోవచ్చు ఇంకా ఏమీ పెట్టలేమండి ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అని ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంటికి ఎదురుగా తులసి చెట్టు అని పెట్టుకుంటారు ఆ తులసి చెట్టు పక్కన లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకుంటూ ఉంటారు అది ఇంట్లోకి వస్తున్నట్టుగా ఎప్పుడైనా లక్ష్మీదేవి ఒకవేళ మీరు పెట్టుకుంటే బయట ఇంటి ద్వారబంధం ఎదురుగా ఉండేటట్టు మన ఇంటిలోకి వస్తున్నట్టు ఆ ముఖం అమ్మవారి యొక్క ముఖం అనేది ఇంటిలోకి వస్తున్నట్టు పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే మట్టుగా ఆ అమ్మవారి ఫేస్ అనేది మన ఇంటి ద్వారబంధం వైపు చూస్తున్నట్టుగా ఉండాలి ఈవెన్ మనం ద్వారలక్ష్మి కూడా పెట్టేటప్పుడు ఇంట్లో ద్వారబంధం పైనే పెట్టుకుంటూ లోపలికి వస్తున్నట్టు చాలామంది ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మలు కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఇవి ఎక్కువగా ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే సూట్ అవుతుందండి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంటి ఎదురుగా పెట్టడానికి అంత ఛాన్సెస్ అయితే ఉండదు మన ఏంటంటే తులసికోట కానీ తులసికోట పక్కన అమ్మవారిని కానీ పెట్టడం ఛాన్స్ ఉండదు ఎందుకంటే అటుపక్క ఇటుపక్క ఇల్లు ఎదురు బెదురు ఎల్లులు ఉంటే మట్టుగా ఈవెన్ ఎవరైనా కూడా రాకపోకలు ఉంటే చెడుగాలు తగిలి అమ్మవారికి అంత తులసి చెట్టు నిద్రపోయే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది దాని బదులుగా మనం పెరట్లో పెట్టుకుంటే మనం మడిగా మంచిగా ఉంచుకుంటే కూడా అమ్మవారు కూడా నిద్రపోకుండా మంచిగా ఉంటారండి అదేవిధంగా పక్కన ఒక లక్ష్మీదేవి పెట్టుకోవాలని కూడా మనం నీట్గా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా నా ఓన్ హౌస్కి వెళ్తే మట్టుగా మంచిగా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడైనా డెఫినెట్గా అదైతే మీతో అన్నీ షేర్ చేసుకుంటాను ప్రజెంట్ ఉన్న దాంట్లో మట్టుగా చాలా టైట్గానే పెట్టుకున్నానండి బయట తులసమ్మవారిని నేను తులసమ్మవారికి దగ్గర చిన్న మంచిగా ముగ్గులు వేసుకుంటూ కూడా అక్కడ మంచిగా అలంకారాన్ని చేసుకున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎంట్రన్స్ అనేది ఎలా ఉండాలనేది కూడా మీకు చూపించాను ఎంట్రన్స్ ఏ రకంగా ఉంచుకున్నాను కూడా చూపించాను ఎక్కువగా శుక్రవారం ప్రత్యేకంగా నాది ఎప్పుడు కలకలాడుతూ ఉంటుందండి ఎప్పుడు డైలీ ఉంటుంది బట్ ఎక్కువగా ముగ్గులు ఫ్లవర్స్ తోటి ఎక్కువగా ఫ్రైడే అనేది పెట్టుకుంటాను ఇప్పుడు మన పూజా పద్ధతి అనేది చూసేద్దామండి ఈ పూజకి కావాల్సింది ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం అనేది మనకు కావాలి లేని పక్షంలో మీ దగ్గర విగ్రహం ఉన్నా ఒక చిన్న ప్లేట్ ఉన్నా చాలు నేనేంటంటే ఎప్పుడైనా అమ్మవారు మన లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు కొంచెం విశేషంగా కొంచెం కలగా కొంచెం అక్కడ చాలా అట్రాక్షన్గా అంటే మెయిన్ ఏంటంటే చాలా కలగా ఉంటే చాలా మంచిదండి అమ్మవారికి ఎక్కువగా అలంకారం అన్నా నీట్ అంటే శుభ్రం మీన్ అక్కడ మనం చేసే ఏరియా కానీ మనం కానీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే కూడా చాలా చాలా మంచిది చాలా కళగా ఉంటే మంచిది ఎక్కువగా అలంకారం కూడా చేస్తే కూడా చాలా మంచిది ఈ అలంకారం చేయడం ఈ రకంగా పూజ చేయడం అనేది మన యొక్క స్టేటస్ చూపించుకోవడానికి కాదండి అమ్మవారు మన చేత అలా చేయించుకుంటారు
ఈవెన్ ఇప్పుడు వెంకటరామమూర్తి కానీ లక్ష్మణవారు ఏంటంటే అలంకార ప్రియులు. వీళ్ళిద్దరికీ మనం ఎంత చేసినా కూడా ఎక్కువగా అలంకారాన్ని మనం ఈవెన్ తిరుపతిలో కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద మీరు ఆ గుళ్ళకి వెళ్తే విశేషంగా మంచిగా అలంకారం అనేది పువ్వులతోటి ఫ్లవర్స్ తోటి మంచిగా చేస్తూ ఉంటారు. శనివారాలు శుక్రవారాలు ఇంకా విశేషంగా చేస్తూ ఉంటారు. అది స్వామివారు అలా చేయించుకుంటారు. మన ఉన్న స్తోమతలో మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి మనం ఇంత కలగా చేసుకోవడం అనేది కూడా అది అమ్మవారు మన చేత చేయించుకుంటారు. ఈ మన లక్ష్మీ పూజ మీరు ప్రతిరోజు చేయకపోయినా ఒక్క లక్ష్మీ పూజ రోజు శుక్రవారం ఈ ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కనీసం విశేషంగా చేసుకుంటే ఇంకా మనకి విశేష ఫలితం అనేది కలుగుతుంది. మీరు చేసేటప్పుడు మీరు శుభ్రంగా ఉండాలి, మనం చేసే మన ప్లేస్ దగ్గర కూడా అది కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు పచ్చగా అమ్మవారు పూజ చేసేటప్పుడు పచ్చ కానీ ఎరుపు కానీ పసుపు కానీ అలాంటివి ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా మీరు యూజ్ చేసే థింగ్స్ అంటే మన అక్కడ అమ్మవారు పూజా సామాగ్రి అనేవి ఇత్తడి కానీ లేదంటే రాగి కానీ ఏనే లేని పక్షులు రాగితోనైనా మనం చేసుకోవచ్చు. అవి కూడా లేదు అంటే మట్టి ప్రమిదలను దీపం వెలిగించుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటి అన్నిటితోటి మీకు కొంచెం విశేషంగా అనే పూజను చేసుకుంటూ కొంచెం కలగా ఉండాలని చెప్పాను కదండి, అందుకు దాని కొంచెం మీకు మంచిగా చూపిస్తున్నాను. ఎప్పుడైనా మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు చాలామంది వెండి కొనుక్కునే స్తోమత అనేది లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలాంటి తెల్ల ఏనుగులు అండి, ఈ వుడ్తో చేయబడినవే మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. కావాల్సి వాళ్ళకి నెంబర్స్ ఇస్తాను మీకు, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది నేను దగ్గర ఇస్తాను. వాళ్ళ దగ్గర నేను 2 సెట్స్ తీసుకున్నానండి, అటుపక్క ఇటుపక్క అంటే ఒక సెట్లో 3 అన్ఈవెన్గా ఉంటుంది. అలాంటివి మనం 2 తీసుకుంటే 2 ఈక్వల్గా ఉంటుంది. సో నేను ఈ రకంగా పెట్టుకున్నాను. దీపలక్ష్మీలు కూడా పెట్టుకున్నాను పసుపు కుంకు పట్టుకున్నట్టుగా, అదేవిధంగా శంకుచక్ర దీపాలు కూడా పెట్టుకున్నాను నేను. అమ్మవారిని ఇంకొంచెం నా దగ్గర ఉన్న పెద్ద అమ్మవారిని చెప్పాను కానీ విశేషంగా పూజ చేసుకుంటున్నానని చెప్పి శుక్రవారం నాడు అనేది మనం ఈ పూజను చేసుకోవాలి. సాయంత్రం 5:30 నుంచి 8 లోపల అనేది పూజ అయిపోవాలి. ముఖ్యంగా ఇంకా మంచి టైం ఏంటంటే 6:30 అనేది, 6:30 నుంచి 7 గంటలు చాలా మంచి టైం అండి. ఒకవేళ నేను చెప్పింది ఏది మీకు రాకపోయినా మీ పూజా రూమ్లోని చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో చిన్న విగ్రహం పెట్టుకొని అటుపక్క ఇటుపక్క దీపాలు పెట్టుకొని కామాక్షి దీపాలు కానీ ఏదైనా దీపాలు అనేవి 2 పెట్టుకొని అందులో నెయ్యితో దీపారాధన చేసుకుని అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపరమన్నం అనేది నైవేద్యం అనేది వండితే చాలా మంచిదండి. ఇది 48 శుక్రవారాలు మనం చేసుకుంటే చాలా 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 మంచిది. మీరు ఒకవేళ ఆ రోజు పూజ చేసిన రోజు మనం అనేది బ్రహ్మచర్యం పాటించాలండి. ఎన్వి అనేది తినకూడదు. ఉల్లి వెల్లుల్లి అనేది అది మీ ఇష్టంగా వదిలేస్తున్నాను. చెప్పాను కదండి ఉల్లి వెల్లుల్లి తింటే కారణం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా మనం తింటే మంచిగా నిద్ర అనేది వస్తుంది. కానీ ఈ పూజ సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి కాబట్టి మీరు కొంచెం అల్పాహారం లైట్గా ఆహారం అనేది తీసుకొని ఈ పూజ చేసుకుంటే ఆర్థిక సమస్యలతో బాగా బాధపడుతున్న వాళ్ళకి గట్టెక్కే అవకాశం చాలా చాలా ఉందండి. ఇది మనం ఈ వైశాఖ మాసంలో ఈ పూజనే ప్రారంభిస్తే చాలా చాలా మంచిది. ఈ మాసంలోని ఈ గంధంతో మనం ఈ పూజ అనేది అమ్మవారికి చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ వైశాఖ మాసంలోని మళ్ళీ ఒకవేళ ఈ మాసం కాకపోతే చేయొచ్చు అని అంటే చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసంలో స్టార్ట్ చేసి మొదటి 2 వారాలు కూడా అడ్డు రాకుండా, అంటే మొదటి 2 శుక్రవారాలు అడ్డు రాకుండా రిమైనింగ్ 3 శుక్రవారం అడ్డు వచ్చినా పర్లేదు. అంటే ఒకవేళ మనకి ముఖ్యంగా ప్రతి ఒక్క లేడీస్కి 3 వారాలు అయితే అవుతుంది, 1 వారం అయితే అడ్డు వస్తుంది. అలాంటిది 2 వారాలు అనేది అడ్డు రాకుండా చూసుకొని రిమైనింగ్ అన్ని వారాలు కూడా మనం బద్దకించకుండా, ఒకవేళ మీ హెల్త్ ఇష్యూస్ కానీ అనుకోకుండా ఊర్లు వెళ్ళడం కానీ జరిగితే పర్లేదు, కానీ బద్ధకంతో మట్టుగా పూజను ఆపకండి. సాయంత్రం వరకు మళ్ళీ మీరు స్నానం చేసి మళ్ళీ స్నానం అనేది చేసుకోవాలండి. మళ్ళీ అడుగుతారు నా కోసం స్నానం చేసుకోవాలనేది. మీరు ఒకవేళ మడిగా ఉంటే పర్లేదు, కానీ ఉదయం చేసి మన నిత్య పూజ అంతా అయిపోయాక సాయంత్రం కొంచెం మీరు లైట్గా అల్పాహారం తీసుకొని మళ్ళీ సాయంత్రం పూజ అంతా చేసుకోవాలి కాబట్టి మళ్ళీ స్నానం చేసుకొని పూజ దగ్గర కూర్చుంటే చాలా, అప్పుడైతే స్థల స్నానం చేయక్కర్లేదండి. శుక్రవారం ఆస్టేజ్గా చాలామంది లేడీస్ అనేవాళ్ళు హెడ్ బాత్ అనే చేస్తారు. సాయంత్రం అనేది చేసుకోకలేదు, నార్మల్గా స్నానం చేసుకొని మనం పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకొని ఇలాగ ఈ రకంగా ఒక్క టైం అండి, ఈ 6:30 7:30 అనే టైం చాలా చాలా మంచిది. 5:30 నుంచి 8 లోపల అనేది మనం ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇంకా విశేషమైన టైం ఏంటంటే 6 నుంచి 7:30 లోపల చాలా మంచి టైం, సంధ్యా సమయంలోనే మనం ఈ పూజనే చేసుకోవాలి. ఇది మీరు నెయ్యితో దీపారాధన చేయాలండి. ఇంకొక మనం పెట్టే నైవేద్యం కూడా పళ్ళు ఇవైనా పెట్టుకోవచ్చు. ఒక వారం పాపం 2 కొన్ని వారాలు చేసి మీకు ఓపిక ఉండకపోవచ్చు బెల్లపర్వణం చేయడానికి. అలాంటి సమయంలో ఆవు పాలలో కొంచెం పంచదార యాలకులు పొడేసి చిన్న గ్లాస్తో అమ్మవారికి నైవేద్యం పెట్టినా సరిపోతుంది. లాస్ట్ వారం మటుకు కంపల్సరిగా అయినా
బెల్లప పర్వణం ఉండి ఒక్కరోజైనా మీరు ఒకవేళ ఉండకపోతే ఈ 47 వారాలు కూడా మీరు పాలు నైవేద్యం పెట్టుకోవాలి, లేదు పండు నైవేద్యం పెట్టుకొని 48వ వారం కనీసం బెల్లప పర్వణం ఉండి ఒక ముగ్గురికి కానీ 5కి కానీ మనం తాంబూలం ఇచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఇప్పటికీ మీకు చూపిస్తుంది ఇంకా మొత్తం అంతా అమ్మవారి దగ్గర నెమ్మదిగా కొంచెం విశేషంగా అంటే అలంకారాన్ని చేసుకున్నానండి. చెంగు చక్క దీపాలు పెట్టుకున్నాను, ఆ దీపాల్లో కూడా నెయ్యితో దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం లక్ష్మీ పూజ చేసుకుంటే ఈవెన్ శుక్రవారాల్లో కూడా మనం పూజ చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన కూడా చాలా చాలా మంచిది. ఒక గిన్నె అనేది పెట్టుకున్నానండి. ఈ గిన్నెలోని మనం కొంచెం గంధం పొడి అనేది వేసుకొని ఇంకా రోజు వాటర్ ఉంటే చాలా చాలా మంచిదండి. నా దగ్గర రోజు వాటర్ లేదు, మీరైతే రోజు వాటర్ ఖచ్చితంగా వాడండి. నేను గంగాజలం అనేది తీసుకున్నాను. అందులోని ఇంకా అష్టగంధం అనేది మన పూజా స్టోర్లో దొరుకుతుందండి. గంధం పౌడర్ అనేది ఇంకా అరగరీసిన గంధం అయితే చాలా చాలా మంచిది. కానీ ఈ రోజుల్లోని అంత పవర్ఫుల్గా ఉన్న గంధం చెక్క కానీ దొరకడం అనేది చాలా కష్టం. మీరు ఉంటే మట్టుకు చాలా చాలా మంచిదండి. అరగదీసి మనం ఆ గంధంతో పూజ అనేది చేసుకుంటే. సో మీకు ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే అష్టగంధం పౌడర్ అయితే చూపించుకున్నాను. అందులో కొంచెం జవ్వాది వేయండి. ఆల్రెడీ అష్టగంధం అనేది చాలా మంచిగా మంచి వాసన అనేది వస్తుంది, మంచి సుగంధ పరిమళం అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా ఏంటి ఈ జవ్వాది వేయడం వల్ల ఇంకా దాని యొక్క పరిమళం అనేది ఇంకా బాగుంటుంది. అమ్మవారికి ఎక్కువగా పరిమళ సుగంధ ద్రవ్యాలు మంచి వాసన అనేది వస్తే, మంచి సువాసన అలాంటివి వాడితే అమ్మవారికి చాలా ఇష్టం. అందులోని ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి మనం ఈ రకంగా కాయిన్స్ తోటి 108 కాయిన్స్ అనేది 1 రూపీ కాయిన్స్ తీసుకొని ఈ గంధంతో మనం అమ్మవారికి పూజ చేసుకుంటే మనకి విశేష ఫలితం అనేది కలుగుతుంది. ఇది 48 వారాలు సాయంత్రం సంధ్యా సమయాల్లోనే శుక్రవారం నాడు మనం చేసుకోవాలి. ఉపవాసం అనేది మీ ఓపిక బట్టే ఉంటుందండి. ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే చాలా మంచిది. అల్పాహార లైట్గా ఫ్రూట్స్ కానీ పళ్ళు అలాంటివి తీసుకొని మీ కష్టాలు మీ యొక్క ఆర్థిక సమస్యలు గట్టెక్కాలి. అమ్మ నాకు ఈ పూజతో నేను నిష్టగా ఈ 48 వారాలు కూడా నేను నీకు పూజ చేసుకుంటున్నాను అమ్మవారిని అనుకోండి, ఈ పూజను ప్రారంభించుకోండి. ముఖ్యంగా మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా కూడా మనం ముందుగా ఏ పూజ చేసుకోవాలి, వినాయకుడికి అనేది పూజనే చేసుకోవాలి. సో ఈ ముందుగా మనం వినాయకుడి పూజనే చేసుకొని స్వామివారికి ఎంత చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టుకొని అక్షతలు ఎరుపు పువ్వులు ఉపయోగించుకొని స్వామివారికి పూజనే చేసుకోవాలి. మీకు ఏదీ రాదు కానీ పూజనే చేయాలని ఉంది. చాలామందికి మంత్రాలన్నీ చదవడం రాదండి, కేవలం దీపం పెట్టుకొని నమస్కారం అని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కనీసం నేను చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఓం గం గణేశాయ నమః అనే ఈ నామాన్ని 21 సార్లు మనం పసుపు అక్షతలు ఉపయోగించుకొని స్వామివారు నమస్కరించుకొని ఈ 48 వారాలు కూడా అమ్మని స్వామివారి అమ్మవారి యొక్క పూజను సమేతంగా చేసుకుంటున్నాను, స్వామిని సమేతంగా చేసుకుంటున్నాను, ఏ అడ్డు ఆటంకాలు లేకుండా శుభ్రంగా 48 వారాలు కూడా కంప్లీట్ అవ్వాలి అని స్వామివారిని మనం మొక్కుకొని ఈ రకంగా పూజ అనేది 21 సార్లు ఆ మంత్రాన్ని అనేది జపించుకుంటే ఎరుపు పుష్పాలు కానీ అక్షతలు కానీ మనం చేసుకోవచ్చు. తర్వాత లక్ష్మీ పూజ కూడా మీరు 16 ఉపచారాలు చేసుకోవచ్చు మీకు వస్తే, లేదు 5 ఉపచారాలతోనే చేసుకోవచ్చు, లేదు ఏమీ లేదు గణేశుడికి ఈ రకంగా మంత్రం చదివినట్టు లక్ష్మీ అమ్మవారికి కూడా నేను ఆ మంత్రాన్ని చదువుకుంటాను, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనే మంత్రాన్ని చదువుకున్నా సరిపోతుంది. ఏమీ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కోపిక లేకపోతే కానీ పూజ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు మనం జపించుకున్నా కూడా చాలా చాలా మంచిది. కానీ ఇప్పుడు దీనికి ఏం కావాలి అంటే ఈ ఒక కాయిన్ తీసుకొని కొన్ని కాయిన్స్ చూపిస్తున్నానండి. నేను కాయిన్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ని మనం గంధంలో ముంచి అమ్మవారిది యొక్క నామాన్ని ఓం ప్రకృతియే నమః ఓం వికృత్యే నమః అంటే ఒక్కొక్క కాయిన్ని అమ్మవారి గంధంతో తీసి మన అమ్మవారి దగ్గర వెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు నాకు తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి. నెక్స్ట్ డే శనివారం నాడు తీసి మనం అలాగ ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టి మనం బీరువాలో పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నాడు మళ్ళీ మనం తీసుకొని దాన్ని శుభ్రం చేసుకుని రెడీగా ఉంచుకోవాలండి శుక్రవారంకి. సో ఈ రకంగా 48 శుక్రవారాలు. ఇక్కడ మెయిన్ ఏంటంటే గంధము 1 రూపీ కాయిన్స్. మీకు మంత్రాలు వస్తే 108 అష్టోత్తరం చదువుకోవచ్చు, లేని పక్షంలో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని మనం 108 సార్లు అయినా గంధంలో ఇలాగ ఈ రకంగా మనం చేసుకుంటే ఈ వైశాఖ మాసంలో ఈ గంధంతో మనం కాయిన్స్తో మనం పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది ఈ మాసంలో ఉపయోగించుకొని నెక్స్ట్ మీరు ఎప్పుడైతే కంటిన్యూ చేసుకోవచ్చు అంటే చెప్పాం కదా అన్ని రూల్స్ అని. మీరు స్టార్ట్ నుంచి వీడియో అనేది ఫాలో అయితే మీకు అన్ని డౌట్స్ అని ఏ డౌట్స్ కూడా రాకుండా ఉంటుందని అన్ని క్లారిఫై అవుతుంది. సాయంత్రం సంధ్యా సమయంలో పూజనే చేసుకోవాలి. ప్రత్యేకంగా పీట పెట్టుకోవడం అనేది అది మీ ఇష్టం ఉంటుందండి.
పెట్టుకోవచ్చు. లేని పక్షంలో పూజా రూమ్లో చిన్న ప్లేట్లోనే అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజనే చేసుకోవచ్చు. నేనైతే అలంకారణ అనేది కొంచెం విశేషంగా చేసి చూపించాను, మీరు కూడా చేసుకోవచ్చు. ఒప్పుకుంటే లేని పక్షంలో ప్లేటు, ప్లేట్లో చిన్న అమ్మవారు, వినాయకుడు, వినాయకుడికి దీపము, నైవేద్యము, వినాయకుడి నైవేద్యం, లక్ష్మీ అమ్మవారికి నైవేద్యము, పుష్పము, గంధము, కాయిన్స్, అక్షతలు, దీపారాధన, ఇవే చాలు పూజకి. ఇంకా నేను రిమైనింగ్ అన్నీ పెట్టి మీకు చూపిస్తున్నానంటే నా దగ్గర ఉన్న వాటితో కొంచెం లక్ష్మీ అమ్మవారికి అలంకారం ఇష్టం కాబట్టి చెప్పాను కదండి. సో ఆ రకంగా పూజ అనేది మీకు చేసి చూపించానండి. మరి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి నాకు తెలిసి ఏ డౌట్స్ రావండి, అన్నీ క్లారిఫై అయ్యాయి. చాలా సింపుల్ పూజ అండి ఇది. 48 వారాలు చేస్తే మట్టుగా చాలా విశేష ఫలితం అనేది కలుగుతుంది. ఇది నాకు పెద్దల ద్వారా తెలుసుకున్నాను నేను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే కదా మరి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన ఆశికునా భవంతు.